Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆత్మకూరు ఉప ఎన్నికలో అనూహ్య పోటీ. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరుకు మరికొద్ది నెలలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల కానుంది. అయితే ఎన్నిక జరుగుతుందా లేదా ఏకగ్రీవమా అన్న చర్చ అయితే ఇప్పటికీ ఉంది. ఎందుకంటే మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కుటుంబం మీద అన్ని పార్టీలకు అభిమానం ఉంది. పైగా మరణించిన మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి అజాత శత్రువుగా పేరు తెచ్చుకున్నారు. ఆయన మరణం పట్ల అంతా సంతాపం ప్రకటించారు. అదే సమయంలో మేకపాటి కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. దాంతో ఆ ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పోటీ చేస్తే ఉప ఎన్నిక అన్న ప్రసక్తే ఉండదని భావిస్తూ వచ్చారు. ఏకగ్రీవం ఖాయమని అంతా అనుకున్నారు. కానీ సడన్గా ఒక నాయకుడు ఎంట్రీ ఇచ్చారు. ఆయన ఎవరో కాదు, మేకపాటి రాజమోహన్ రెడ్డికి స్వయంగా మేనలుడు. పేరు బిజువేముల రవీంద్ర రెడ్డి. ఆయన తాను పోటీకి సై అంటున్నారు. తాజాగా నెల్లూరు జిల్లాలోని ఒక హోటల్లో మీడియా సమావేశం పెట్టి మరీ ఆయన తాను ఆత్మకూరు బరిలో ఉంటున్నట్లుగా డిక్లేర్ చేసేశారు. అంతేకాదు తాను బీజేపీ నేతనని కూడా చెప్పుకొచ్చారు. అంటే బీజేపీ టికెట్ మీద ఆయన పోటీ చేస్తానని ప్రకటించారన్నమాట. మరి బీజేపీ అయితే పోటీకి ఎప్పుడూ సిద్ధమే. ఎందుకంటే ఆ పార్టీకి సానుభూతి రాజకీయాలు, కుటుంబాలు, వారసత్వాలు అంటే పెద్దగా గెట్టదు. పైగా ఈ మధ్యనే జరిగిన కడప జిల్లా బద్వేలు ఉప ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీ చేసి 20,000 ఓట్లు తెచ్చుకుంది. మరి ఆ ఉత్సాహంతో ఆత్మకూరులో పోటీ చేయవచ్చు అంటున్నారు. జాతీయ పార్టీ కాబట్టి తాము పోటీ చేసి తీరుతామని బీజేపీ చెప్పుకుంటుంది కూడా. ఇక ఆ పార్టీకి సరైన క్యాండిడేట్గా బిజువేముల రవీంద్ర రెడ్డి అనిపిస్తే ఆయనకే టికెట్ ఖాయమని అంటున్నారు. పైగా మేకపాటి ఫ్యామిలీ చుట్టం కావడంతో బీజేపీకి కొత్త ఆశలు కూడా ఉంటాయి. మొత్తానికి ఆత్మకూరు ఉప ఎన్నికను సాఫీగా పోనీయకూడదు అనుకుంటే ఉప ఎన్నిక తెచ్చి అధికార పార్టీని వీలైనంత వరకు జనంలో బదనాం చేయడానికి కూడా వాడుకోవచ్చు. నిత్యావసర ధరలు బాగా పెరిగాయి. తాజాగా విద్యుత్ ఛార్జీల ధరలు పెరిగిన వైనము ఉంది. మొత్తానికి చూస్తే బీజేపీ పోటీకి సై అంటే కాంగ్రెస్ కూడా సిద్ధపడుతుంది. ఇప్పుడు అప్పుడు మరో బద్వేలు ఉప ఎన్నిక అవుతుంది. ఫలితం అందరికీ తెలుసు. అయినా సరే అటు ఇటు రాజకీయ హడావిడి ఉంటుంది. అదేవిధంగా మాటల తోటాలు పేల్చడానికి, వీరావయస్సులు ప్రదర్శించడానికి ఆత్మకూరు ఉప ఎన్నిక ఒక వేదిక అవుతుంది అనుకోవాలి. సో నో కాంప్రమైజ్ అని బీజేపీ అంటే ఎన్నికలు జరగడం ఖాయమే.